అందరికీ నమస్తే అండి మెయిన్ కట్టడికి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న పాయింట్ నేను ఏ టాపిక్ మీద కంటెంట్ చేస్తున్నానో ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నానో దాని రిలేటెడ్ కామెంట్స్ చేయండి దానికి వేరే టాపిక్ మీద వేరే వీడియోస్ ఉంటాయి దీని తర్వాత అయినా ఉంటాయి లేదా దీనికి ముందైనా ఉండుంటే చూడండి పనికి కామెంట్స్ అంటే వేస్ట్ కామెంట్స్ వలన టైం వేస్ట్ టాపిక్ డైవర్ట్ అవ్వడం తప్ప చూసేవాడు కూడా వీడియో చూడకుండా కింద కామెంట్లు చూసే వ్యధలు ఎక్కువ అందుకే చెప్తున్నాను సరే ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఒక్క నిర్ణయం అయితే సక్సెస్ అయిందని నాకు అనిపించింది ఒక్క నిర్ణయం ఆయన పాపం నాలుగు రోజులుగా కష్టపడుతున్నారు అర్ధరాత్రి వేళ తిరుగుతున్నాడు సమీక్షలు చేస్తున్నాడు తక్కువ నిద్రపోతున్నాడు ఏదో ఆయన పని ఆయన తిప్పులు ఆయన పడుతున్నాడు డెబ్బై ఐదేళ్ళ వయసులో అలా కష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా మళ్ళీ ఏమనంటే అంటే ఫీల్ అవుతారు వీళ్ళని అనాలా వద్దో కూడా అర్థం కావట్లేదు అనకుండా ఉండలేము ఎందుకంటే తప్పులు చేశారు నా కళ్ళు ఎదురుగా ఒక సీఎం తప్పు చేస్తే నేను అనలేను కదా ఎవరైనా తప్పు చేస్తే గడ్డి పెట్టడం నాకు తెలుసు టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా సో ఐదు సంవత్సరాలు సీఎంగా చేసి ఒక్కసారైనా మనం నీటిలోకి వెళ్ళామా ఏరియల్ సర్వే చేసాం హెలికాప్టర్లో చుట్టాం వారం రోజుల తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతి పొగిడించుకున్నాం సరే మళ్ళీ ఇంకోసారి ఎత్తంలేదని ఈ టాపిక్ సో చంద్రబాబు గారు నాలుగు రోజులుగా తిరుగుతున్నారు ఇందుకే ఒక్క నిర్ణయం సక్సెస్ అయింది అదేంటంటే నిన్న మధ్యాహ్నం ఆయన నిన్న మధ్యాహ్నం మీన్స్ సెప్టెంబర్ మూడో తేదీ మధ్యాహ్నం ఆయన అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు విజయవాడ నగరంలో ఏ ఏ వార్డులు ఏ ఏ డివిజన్లు ములిగిపోయాయో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఎమ్మెల్యేలందరినీ రమ్మన్నారు మీరు ఎవరు తక్షణం ఎవరు రాగలితే వాళ్ళందరూ రండి అని పిలుపునిచ్చారు వచ్చారు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం వచ్చారు ముప్పై మంది ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళకి ఒక్కొక్క వార్డు బాధ్యత ఇచ్చేస్తారు ఒక్కొక్క డివిజన్ సహాయక చర్యల కోఆర్డినేటర్ సహాయక చర్యల ఇన్ఛార్జి అనే బాధ్యతలు ఇచ్చేసారు ఆ బాధ్యతలతో వాళ్ళకి పోటీ పెట్టారు వాళ్ళ మధ్య వాళ్ళకే పోటీ పెట్టారు సో ఇప్పుడు ఒక్కొక్క ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో వార్డుకి ఇన్ఛార్జి ఒక్కో డివిజన్కి ఇన్ఛార్జి సహాయక చర్యలకి సో వాళ్ళకి వాళ్ళకు పోటీ పెట్టారు మీరు ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారో మీ అందరినీ కూడా నేను చూస్తాను మీ హెస్ మీ సహాయక చర్యలని నేను అబ్జర్వ్ చేస్తాను మీలో ఎవరు బాగా చేస్తారో నేను అబ్జర్వ్ చేస్తానని చెప్పి వాళ్ళలో వాళ్ళకి పోటీ పెట్టారు సో అధినేత దృష్టిలో పడాలి అని ఏ ఎమ్మెల్యేకైనా ఉంటుందిగా సో అందుకే వాళ్ళు కూడా పోటీ పడ్డారు నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి సహాయక చర్యల్లో వేగం అయింది సహాయక చర్యలతో పాటు అక్కడ ముంపు నివారణ చర్యల్లో కూడా స్పీడప్ అయింది అలాగే ఫుడ్ కూడా ఎక్కువ ఎక్కువ వస్తుంది నిన్న మధ్యాహ్నం వరకు ఫుడ్ రావడం తక్కువ ఉంది కానీ నిన్నటి నుంచి పోటా పోటీగా ఫుడ్ వస్తుంది ఎవరికి వాళ్ళు విపరీతంగా ఫుడ్ ప్రిపేర్ చేయిస్తున్నారు సో అంటే పోటీ తత్వం పెరిగిపోయిందనమాట వాళ్ళకి ఇన్ఛార్జిగా ఇచ్చిన వార్డుల్లో మా వీళ్ళకి ఏ కష్టం ఉండకూడదు మా అధినేత నన్ను మెచ్చుకోవాలి అని ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు దాంతో ఆహారం దొరుకుతుంది ప్లస్ వాళ్ళకి పునరావాసం వేరే చోటకు పంపిస్తున్నారు ఇందులో సో ఈ నిర్ణయం సక్సెస్ అయిందని నేను చెప్పగలను యాక్చువల్లీ అంతకుముందు ముందు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఇన్ఛార్జీలుగా పెట్టారు ఐఏఎస్లో ఐపీఎస్లో కోఆర్డినేట్ చేశారు కానీ ఎక్కడో ఈ అధికారుల మధ్య సమన్వయం లోపించింది కానీ అధికారుల మధ్య సమన్వయం లోపించడంలో ఒక కారణం ఉంటుంది బాధ్యత ఉండదు కానీ రాజకీయ నాయకులకు కొంత బాధ్యత ఉంటుంది ఎందుకంటే భయంతో కూడిన బాధ్యత అది అమ్మో సరిగ్గా చేయపోతే అధినేత ఏమనుకుంటాడో సరిగ్గా ప్రజలు ఏమనుకుంటారో సరిగ్గా చేయపోతే మీడియాలో ఏం రాస్తారో అనే భయం ఉంటుంది పొలిటీషియన్స్కి ఎమ్మెల్యేలకి అధికారులకు అదేముంది చేసినా చెయ్యిపోయినా నెల వచ్చేసరికి జీతం వచ్చింది సో అందుకే చంద్రబాబు గారు అధిగ్రహించి ఈ ఐఏఎస్ఎల్కి లకి ఇంచార్జి బాధ్యతలు కాకుండా ఎమ్మెల్యేలకు ఇవ్వడం వాళ్ళకి కోఆర్డినేటర్లుగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసేలాగా అది అధికారులను పెట్టడంతో ఇద్దరు కలిపి మాట్లాడుకొని వర్కౌట్ చేశారు అది చాలా బాగా వర్కౌట్ అయిందనమాట సో దాని వలన కొంత ఫలితాలు వచ్చాయి అని చాలామంది చెప్తున్నారు ఈవెన్ ఇప్పుడు ఎక్కడైనా పునరావాసంలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు కూడా నిన్న మధ్యాహ్నం నుంచి బాగుందండి ఫుడ్ అది బాగానే ఉంటుందండి అని చెప్పుకొచ్చారనమాట సో అందుకే చంద్రబాబు గారు డెసిషన్ మేకర్ నిజానికి వచ్చిన నాలుగు రోజులు అయింది కదా మొదటి రెండున్నర రోజులు ఇబ్బంది పడ్డారు చంద్రబాబు గారు తిరుగుతున్నారు కానీ సహాయక చర్యలు అందట్లా థర్టీ పర్సెంట్ మందికి అందుతున్నాయి సెవెంటీ పర్సెంట్ మందికి అందట్లా మొదటి రెండు రోజులు బాగా ఇబ్బంది పడ్డారు బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది ఎవరిని కదుపుతున్నా బాధలు చెప్తున్నారు వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ వెళ్తున్నాయి ప్యాకెట్లు వెళ్తున్నాయి పాల ప్యాకెట్లు వెళ్తున్నాయి తర్వాత ఫుడ్ వెళ్తున్నాయి అన్నీ వెళ్తుంది కానీ ఎవరికి సరిగ్గా అందట్లా సో అది లోపం ఎక్కడా అని తెలుసుకోవాలంటే యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి అలా బాధ్యత తీసుకునే యంత్రాంగం ఐఏఎస్లకి అప్పచెప్పారు కానీ అది ఫెయిల్ అవడంతో అప్పుడు ఎమ్మెల్యేలను దించారు అది సక్సెస్ అయింది అందుకే ఆ నిర్ణయం సక్సెస్ అయిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ